గంగాపుత్రుల యొక్క జాతిని అణగదొక్కే విధంగా ప్రవర్తిస్తున్నది. దీనికి మా యావత్ గంగాపుత్ర జాతి అంతా కూడా బాధపడుతూ ఇవాళ సంబరాలు జరుపుకోలేక బాధను వ్యక్తం చేస్తున్నాము. మా జాతి నశించిపోయే విధంగా ఇవాళ ప్రభుత్వం జీవోలు తీసుకురావడం జరిగింది. 6 నంబర్ జీవో తీసుకువచ్చి మాకు 2.5 ఎకరాలకు ఒక సభ్యత్వం ఉన్నటువంటి గంగాపుత్రుడికి 1 ఎకరంకు సభ్యత్వం చేయడం జరిగింది. మా తలసరి ఆదాయం 2.5 ఎకరాలు ఉన్నా కూడా పెరగనిది పెరగకుండా చేస్తున్నది. అదేవిధంగా 4 నంబర్ జీవో తీసుకొచ్చేసేసి ఇతర కులస్థలకు కూడా మా సొసైటీలో సభ్యత్వం ఇచ్చి మా కులాన్ని మా కుల సాంప్రదాయాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా గంగాపుత్రులు ఉలలు మరి జాలలతోటి తెలంగాణ ఉద్యమంలో ఊపు తీసుకొచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమం రావడానికి ఎంతో సహకరించినాం. మరి అయినా కూడా ప్రభుత్వం మా డిమాండ్లను పట్టించుకోవడం లేదు. మా యొక్క నిజామాబాద్ జిల్లా మత్స్యశాఖకు చెందినటువంటి 2.5 ఎకరాల భూమిలో మాకు హోల్సేల్ మార్కెట్ నిర్మాణం చేయమని ఎన్నోసార్లు వేడుకున్నా కూడా ఆ నిర్మాణానికి సహకరించడం లేదు. మాకు దళారి వ్యవస్థ వద్దు, మేము చేపలు అమ్ముకునే విధంగా సహకరించి మా యొక్క వృత్తికి మా జాతి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని కోరుకున్నా కూడా మాకు ఎటువంటి సహకారం రావడం లేదు. 98వ జీవి సవరణ చేయమన్నాం, అయినా చేయడం లేదు. 20 రోజుల క్రితమే మా యొక్క మత్స్య ఫెడరేషన్ మరి సమితికి చైర్మన్గా సనాతనంగా గంగాపుత్రులు నియమిస్తున్నారు. కానీ ఇవాళ కేసీఆర్ గారు మరి ఒక ముదిరాజు కులస్తుడికి అక్కడ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మా మనోభావాలను దెబ్బతీస్తూ మాకు సంబరాలను జరుపుకోమంటే మేము సంబరాలను జరుపుకునే విధంగా లేము. మేము ఆ యొక్క బాధాతప్త హృదయంతో ఇవాళ మా జాతి ఎంతో బాధపడుతున్నది. కాబట్టి మా బాధను గ్రహించి మాకు సహకరించి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసేసి మేము హృదయపూర్వకంగా మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కావచ్చు, మా యొక్క కవితకు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, యావత్ ప్రభుత్వానికి మరి అన్ని శాఖలకు మేము విన్నవించుకుంటున్నాం. కాబట్టి దయచేసి మా జాతి యొక్క అభివృద్ధికి పాటుపడండి, మా జాతి యొక్క ఉన్నతికి సహకరించాలని కోరుకుంటున్నాం. కాబట్టి మేము ఇవాళ ఆనందంగా లేము. మా జాతి అనగా నీరు గారిపోతున్నది, దానికి ప్రభుత్వము అజ్యం పోస్తున్నది. కాబట్టి మేము యొక్క చెరువుల పండుగను బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఇవాళ తెలియజేస్తూ మా యొక్క షెడ్యూల్ కులాలకు అందరికీ సహకరించినటువంటి మా యొక్క అంబేద్కర్ గారికి మేము ఇవాళ మెమరణం ఇచ్చి ఈ నిరసనను తెలియజేస్తూ ఈ యొక్క చెరువుల పండుగను మా నిజామాబాద్ జిల్లా యావత్ తెలంగాణ గంగాపుత్ర సంఘ సభ్యులం అందరూ కూడా బహిష్కరిస్తున్నామని చెప్పేసి